ఇవాళ మనము 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీలో 4 మార్క్స్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిన కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమండి, ఇక్కడ షో దట్ ది ఫాలోయింగ్ పాయింట్స్ ఫార్మ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఇచ్చాడు, ఏ కమా 0, బి మైనస్ ఏ కమా 0, సి వచ్చి 0 కమా ఏ రూట్ 3. 3 పాయింట్స్ ఇచ్చాడు. షో దట్ దీస్ 3 పాయింట్స్ విల్ ఫార్మ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అయితే ఫస్ట్ మనము ఆ పాయింట్స్ రాసుకుంటాం, ఏ కమా 0 మైనస్ ఏ కమా 0, ఇంకోటి 0 కమా ఏ రూట్ 3. ఏ కమా 0 మైనస్ ఏ కమా 0, ఇంకోటి 0 కమా ఏ రూట్ 3. 0 కమా ఏ రూట్ 3 పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. ఓకే, సార్ కన్ఫర్మ్ చేసుకున్నాం. యా, ఇప్పుడు ఈ 3 పాయింట్స్ మనకి, ఈ 3 పాయింట్స్ మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాయని కనుక్కోమన్నాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయా లేదా అది కనుక్కోమన్నాడు. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే మనం గుర్తుపెట్టాల్సింది ఏంటంటే ఆల్ 3 సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ 3 సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే మనకి డిస్టెన్స్ బిట్వీన్ ఏబి, బీసీ, సిఏ మూడు కూడా ఈక్వల్ రావాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఏబి కనుక్కుందాం. ఏబి, ఏబి డిస్టెన్స్ కనుక్కుందాం. ఏబి అంటే ఫస్ట్ పాయింట్ ఏంది మనకి, ఒకటేమో ఏ కమా 0, ఇంకోటి ఏమో మైనస్ ఏ కమా 0, ఇంకోటి ఏమో మైనస్ ఏ కమా 0. ఎక్స్ వన్ వై వన్, ఎక్స్ టూ వై టూ అనుకుందాం. అయితే డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అంటే డిస్టెన్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ వై టూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ. ఎక్స్ టూ అంటే మైనస్ ఏ, మైనస్ ఏ మైనస్ ఎక్స్ వన్ అంటే ఏ, ఎక్స్ వన్ అంటే ఏ, మైనస్ ఏ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ జీరో మైనస్ వేసేయండి, వై వన్ వచ్చి జీరో హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది నాకు, స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఏ మైనస్ ఏ మైనస్ టూ ఏ హోల్ స్క్వేర్. అంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 4a స్క్వేర్ నథింగ్ బట్ దాన్ని మళ్ళీ 2a హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే ఆన్సర్ వచ్చి ఎంత నాకు 2a, ఆన్సర్ వచ్చి 2a. ఇప్పుడు ఏబి కనుక్కున్నాం, అదేవిధంగా బీసీ కనుక్కోవాలి. బీసీ, బీసీ ఫస్ట్ బి పాయింట్ రాయండి. బి అంటే ఏంది, మైనస్ ఏ కమా 0, సి అంటే 0 కమా ఏ రూట్ 3. 0 కమా ఏ రూట్ 3 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్. ఎక్స్ వన్ దగ్గర రాసుకోండి, అది పెన్ సింపుల్గా పెన్సిల్తో రాసుకోవాలి ఎగ్జామ్లో కూడా. ఎక్స్ వన్ వై వన్, ఎక్స్ టూ వై టూ, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ అంటే 0 మైనస్ ఎక్స్ వన్, ఎక్స్ వన్ అంటే మైనస్ ఏ. కన్నా నేరుగా ఇది రాసిన తర్వాత ఇక్కడ మైనస్ చూడొద్దండి, మీన్ ఈ ఎక్స్ వన్ చూడొద్దండి, ఎక్స్ టూ రాసేయండి, మైనస్ సింబల్ పెట్టేసేయండి ఇట్లా. మైనస్ ఇక్కడ ఏమి, ఎక్స్ వన్ మైనస్ ఏ ప్లస్ వై టూ, వై టూ వచ్చి ఏ రూట్ 3 మైనస్ 0. అంటే 0 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ రూట్ 3 హోల్ స్క్వేర్, ఏ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే సో మనకేమొస్తుందంటే సింపుల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే రూట్ 3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 3 అవుతుంది. ఏ స్క్వేర్ వచ్చే ఏ స్క్వేర్ అంటే 3a స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2a హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 2a హోల్ స్క్వేర్ అంటే ఆన్సర్ వచ్చి 2a, ఆన్సర్ వచ్చి 2a. నెక్స్ట్ అదేవిధంగా సిఏ, సిఏ సి పాయింట్, సి పాయింట్ వచ్చి మనకి 0 కమా ఏ రూట్ 3 అంతే కదా, 0 కమా ఏ రూట్ 3 ఏ పాయింట్ వచ్చి ఏ కమా 0, ఏ పాయింట్ వచ్చి ఏ కమా 0. దీనికి కూడా సేమ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ ఏ రూట్ 3 హోల్ స్క్వేర్
a square plus 3a square that is equal to 4a square ante 2a whole square ante 2a whole square ante kada 2 square 4 a square saripothu appudu idem avutundi square root cancel ayipidi idu kuda 2a idu kuda 2a ante overall ga manaki overall ga manu chustunnataithe ab value bc value ca value moodu kuda manaki em ochindi 2a moodu kuda 2a kabatti therefore all distances are equal therefore it is an or a edana anachu equilateral triangle right so mana maro question chuddam second question endante prove that the points -7, -3 5, 10, 15, 8, 3, 5 taken in order of the corners of parallelogram and find its area okay right first pass so chundi so ikkada em antunnanante manaki 4 points ichesaram a b c d ee 4 points taken in order or corners of a parallelogram ani manam prove cheyalanamata okay ante मन की पैरलग्राम तीसुकुन्नट्लयिते सो इला उंटुंदि ए वैल्यू बी वैल्यू सी वैल्यू डी वैल्यू मन आर्डर लो तीसुकोवालंटे ईदर इलाना तीसुकोवाली इलाना तीसुकोवाली अंते गानी ए वैल्यू बी वैल्यू इक्कड सी इक्कड रायकूडदु ओके साइक्लिक गा तीसुकोवाली मन की पॉइंट्स ने दानि आर्डर अंटारु अयिते वाडु एमंटाडंटे इदि पैरलग्राम अनि प्रूव चेयमंटुन्नाडु ओके मैं पैरलग्राम रेंडु रकाल प्रूव चेयोच्चु एला प्रूव चेयोच्चु पैरलग्राम नी पैरलग्राम नी रेंडु रकाल प्रूव चेयोच्चु एला प्रूव चेयोच्चु अंटे ओकटी ऑपोजिट साइड्स ईक्वल ओके अंड डायगोनल्स अनईक्वल diagonals unequal ee vidhanga prove cheyochu endukante opposite sides equal aithe rectangle parallelogram dot diagonals equal anko rectangle diagonals unequal ante parallelogram ledu midpoints of diagonals is same ani manam prove cheyali midpoint of diagonals is same ani मन प्रूव चेयाली अंटे बीडी डायगनल एसी डायगनल बीडी डायगनल एसी डायगनल रेंडू कूडा सेम अनि प्रूव चेयाली रेंडू कूडा सेम अनि प्रूव चेयाली एसी डायगनल बीडी डायगनल रेंडू कूडा मनमु सेम अनि प्रूव चेयाली मनं ई मेथड प्रिफर चेस्तां ओके अंटे फस्ट एं कनुकुंटां मनमु मिड पॉइंट ऑफ एसी अंटे -7, -3 की 15, 8 की मिड पॉइंट कनुक्कुंदाम मिड पॉइंट अंटे एंदी x1 + x2 / 2 y1 + y2 / 2 अंटे x1 -7 + x2 15 / 2 y1 - 3 / 2 8 / 2 y2 8 / 2 सो अब मन की सो अब मन की 15 - 7 अंटे 8 / 2 कमा 8 - 3 अंटे 4 / 2 अंटे आंसर 4, 2 आंसर 4, 2 नाउ इप्पुडु मन मिड पॉइंट ऑफ डायगोनल बीडी कनुक्कुंदाम बीडी फर्स्ट बीडी पॉइंट्स एमवुतायंटे मन की 5, 10 ఒకటి ఇంకోటి 3, -5 ఒకటి 3, -5 అంటే సేమ్ ఇది కూడా అంటే x1 + x2 / 2 అంటే 5 + 3
ఓకే సో అప్పుడు ఏమొస్తుంది నాకు 5 + 3/2 ఇంకోటి 10 + -5/2 10 + -5/2 అంటే 5 + 3 ఏమవుతుంది నాకు 8/2 10 - 5 ఏమవుతుంది నాకు 5/2 అంటే సింపుల్గా ఆన్సర్ వచ్చేసి నాకు 4, 5/2 4, 5/2 అంటే ఏసీకి బీడీకి సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఏసీ మిడ్ పాయింట్ బీడీ మిడ్ పాయింట్ రెండు సేమే కాబట్టి దేర్ ఫోర్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ కాబట్టి దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎ ప్యారలగ్రామ్ ఇట్ ఈస్ ఎ ప్యారలగ్రామ్ ఓకే ప్యారలగ్రామ్ సో ఈ విధంగా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు అన్నమాట ఈ విధంగా కూడా మనము ప్రూవ్ చేయొచ్చు రైట్ నెక్స్ట్ 8th క్వశ్చన్ వస్తే చూడండి ఏమంటున్నానంటే షో దట్ ద పాయింట్స్ -4, -1, -1, -2, 8, 5 and 5, -4 టేకెన్ ఇన్ ఆర్డర్ ఈ పాయింట్ కంపల్సరీ అవ్వాలి ఆర్డర్ ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఎ రాంబస్ ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఎ రాంబస్ అయితే సో మనం చూసుకున్నట్టయితే షో దీస్ 4 పాయింట్స్ -4, -1, -1, -2, 8, 5, -4 ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఎ రాంబస్ అని మనం ప్రూవ్ చేయమన్నాడు వర్టిసెస్ ఆఫ్ ఎ రాంబస్ అయితే రాంబస్ని ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఉండే ఏకైక మెథడ్ ఏంటంటే ఫస్ట్ రాంబస్ అంటే ఏంది 4 సైడ్స్ ఈక్వలం ప్రూవ్ చేయాలి 4 సైడ్స్ ఈక్వలం ప్రూవ్ చేయాలి 4 సైడ్స్ ఈక్వల్ అంటే మనకు అది స్క్వేర్ కావచ్చు రాంబస్ కావచ్చు స్క్వేర్ కావచ్చు రాంబస్ కావచ్చు కానీ డయాగ్నల్స్ కూడా అన్ఈక్వల్ అయితే అది రాంబస్ 4 సైడ్స్ ఈక్వల్తో పాటు డయాగ్నల్స్ ఈక్వల్ ఉందనుకో అదేమవుతుంది దానికి స్క్వేర్ అవుతుంది అవునా కదా ఓకే 4 సైడ్స్ ఈక్వల్ డయాగ్నల్స్ ఈక్వల్ స్క్వేర్ 4 సైడ్స్ ఈక్వల్ డయాగ్నల్స్ అన్ఈక్వల్ ఇట్ ఈస్ ఏ రాంబస్ ఇట్ ఈస్ ఏ రాంబస్ అయితే మనం 4 సైడ్స్ ఇప్పుడు ప్రూవ్ చేద్దాం ఈక్వల్ అనేది ఏంది ఏబీ కనుక్కోవాలి బీసీ కనుక్కోవాలి సీడీ కనుక్కోవాలి డిఏ కనుక్కోవాలి ఓకే ఏబీ బీసీ సీడీ డిఏ ఫస్ట్ ఏబి ఏబి కనుక్కోండి ఏబి పాయింట్స్ రాయండి ఏ అంటే ఏంది మనకి -4, -7 బి అంటే ఏంది -1, -2 ఇప్పుడు ఏం కనుక్కోవాలి స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ కనుక్కోవాలి కదా స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా ఏంది స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² + y2 - y1² అంటే ఫస్ట్ మీరు రాసుకోవాలి ఇక్కడ x1 y1 x2 y2 సో x2 - x1 + y2 - y1² అంటే ఏమొస్తుంది నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 + 4² - 2 + 7² అంటే 3² + 9² అంటే 9 + 81 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 90 స్క్వేర్ రూట్ ఆఫ్ 90 ఇది ఏంది ఇది ఏబి ఇది వచ్చి ఏబి ఇది ఏబి నెక్స్ట్ బీసీ కనుక్కుందాం బీసీ బీ వాల్యూ మనకి ఏమొచ్చింది సెకండ్ ఓకే సో బి వాల్యూ వచ్చి మనకి 1, 2 బి వాల్యూ వచ్చి మనకి -1, 2 సి వాల్యూ వచ్చి 8, 5 సి వాల్యూ వచ్చి 8, 5 దీన్ని x1 y1 అనుకోండి దీన్ని x2 y2 అనుకోండి సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² + y2 - y1² దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 - 1² - y2 - y1² అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 8 + 1 అంటే 9² + 3² అంటే 81 + 9 దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 90 దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 90 ఇది బీసీ ఇది బీసీ నెక్స్ట్ ఏం కనుక్కోవాలి అదేవిధంగా సిఏ కనుక్కోవాలి నెక్స్ట్ ఏం కనుక్కోవాలి సిఏ కనుక్కోవాలి సి సి పాయింట్ ఏమొస్తుంది మనకి 8, 5 సి అంటే 8, 5
ఏ అంటే మనకి మైనస్ ఫోర్ కమ మైనస్ సెవెన్, ఏ అంటే మైనస్ ఫోర్ కమ మైనస్ సెవెన్. అదే ఇదేమవుతుంది నాకు ఎక్స్ వన్ వై వన్, ఇదేమవుతుంది నాకు ఎక్స్ టూ వై టూ. ఓకే, ఏబి బీసీ సారీ సిడి కనుక్కోవాలి, ట్రయాంగిల్ కాదు సిడి, సిడి కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే ఏబీ కనుక్కున్నాం, బీసీ కనుక్కున్నాం, తర్వాత సిడి కనుక్కోవాలి, సిడి కనుక్కో తర్వాత డిఏ కనుక్కోవాలి. అయితే మనకు సిడి ఓకే, సి పాయింట్ వచ్చి ఎయిట్ కమ ఫైవ్, డి పాయింట్ వచ్చి ఫైవ్ కమ మైనస్ ఫోర్. డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్ ఫార్ములా అగైన్ ప్రతిసారి రాసుకోవాలి, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ ఫైవ్ మైనస్ ఆఫ్ ఎక్స్ వన్ ఎయిట్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ ఫోర్ మైనస్ వై వన్ ఫైవ్ హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ మైనస్ ఎయిట్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ అంటే మైనస్ నైన్ హోల్ స్క్వేర్. మైనస్ నైన్ హోల్ స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ అంటే ఏమవుతుంది నాకు నైన్, మైనస్ అంటే ఏమవుతుంది ప్లస్ స్క్వేర్ చేస్తే నైన్ స్క్వేర్ ఏమవుతుంది నాకు ఎయిటీ వన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నైంటీ. స్క్వేర్ రూట్ ఆఫ్ నైంటీ అంటే ఏబి వాల్యూ వచ్చింది, బీసీ వాల్యూ వచ్చింది, సిడి వాల్యూ వచ్చింది, నెక్స్ట్ డిఏ వాల్యూ, నెక్స్ట్ డిఏ వాల్యూ ఇక్కడే చేస్తాను చూడండి కొంచెం మీకు అర్థమవుతుంది. డి డి పాయింట్ ఏముంది మనకి ఫైవ్ కమ మైనస్ ఫోర్, ఎందుకు ఇదే కదా డి పాయింట్ ఫైవ్ కమ మైనస్ ఫోర్. ఏ పాయింట్, ఏ పాయింట్ వచ్చేసి మనకి మైనస్ ఫోర్ కమ మైనస్ సెవెన్, మైనస్ ఫోర్ కమ మైనస్ సెవెన్, మైనస్ ఫోర్ కమ మైనస్ సెవెన్. అగైన్ ఇదేమవుతుంది నాకు ఎక్స్ వన్ వై వన్ అవుతుంది, ఇదేమవుతుంది నాకు ఎక్స్ టూ వై టూ అవుతుంది. ఓకే, ఎక్స్ టూ వై టూ అవుతుంది. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అంటే మొత్తం నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ అంటే మైనస్ ఫోర్ మైనస్ ఎక్స్ వన్ వచ్చి ఫైవ్ ప్లస్ వై టూ మైనస్ సెవెన్ మైనస్ వై వన్ వచ్చి మైనస్ ఫోర్ అంటే మైనస్ నైన్ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ సెవెన్ ప్లస్ ఫోర్ అవుతుంది. ఎందుకంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది అంటే మొత్తం నాకు మైనస్ త్రీ హోల్ స్క్వేర్. సో ఆటోమేటిక్గా ఎయిటీ వన్ ప్లస్ నైన్ దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ నైంటీ, దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ నైంటీ. సో ఏబీ వాల్యూ రూట్ నైంటీ, ఓకే ఎల్లోతో హైలైట్ చేద్దాం, ఏబీ వాల్యూ రూట్ నైంటీ, బీసీ వాల్యూ రూట్ నైంటీ, సిడి వాల్యూ రూట్ నైంటీ అండ్ డిఏ వాల్యూస్ రూట్ నైంటీ. ఏబీ వాల్యూ, బీసీ వాల్యూ, సిడి వాల్యూ అండ్ డిఏ వాల్యూ ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఏం కనుక్కోవాలి మనము. సో సో మనకి ఫోర్ పాయింట్స్ తీసుకుంటే ఏబి బీసీ సిడి డిఏ అన్ని ఈక్వల్గా వచ్చాయి నైంటీ. సో ఇప్పుడు ఏం చెప్పేసి రాంబస్ అని చెప్పేయచ్చా మనము? చెప్పలేం. ఎందుకు? ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే స్క్వేర్ కావచ్చు రాంబస్ కావచ్చు. ఇప్పుడు డయాగ్నల్స్ కూడా కనుక్కోవాలి, డయాగ్నల్స్ అన్ని ఈక్వల్ అయితే రాంబస్ అది. ఓకే ఇప్పుడు ఏసీ కనుక్కుందాం, ఏసీ ఏసీ ఏ అంటే ఏంది, మైనస్ ఫోర్ కామ మైనస్ సెవెన్, మైనస్ ఫోర్ కామ మైనస్ సెవెన్, సి అంటే ఎయిట్ కామ ఫైవ్, సి అంటే ఎయిట్ కామ ఫైవ్, ఏ అంటే మైనస్ ఫోర్ కామ మైనస్ సెవెన్, సి అంటే ఎయిట్ కామ ఫైవ్. డిస్టెన్స్ కనుక్కోవాలి, డిస్టెన్స్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ అంతే కదా, అంటే ఎయిట్ మైనస్ ఆఫ్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ ఫైవ్ మైనస్ ఆఫ్ మైనస్ సెవెన్ హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎయిట్ ప్లస్ ఫోర్ అవుతుంది అంటే ట్వెల్వ్ స్క్వేర్ ప్లస్ ట్వెల్వ్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ వన్ ఫార్టీ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఎయిటీ ఎయిట్ అంటే సింపుల్గా ట్వెల్వ్ రూట్ టూ అవుతుంది, ట్వెల్వ్ రూట్ టూ. ఓకే ఇది ఏసీ వాల్యూ. ఎట్లా అంటే టూ ఎయిటీ ఎట్లా రాసుకోవచ్చు నేను, వన్ ఫార్టీ ఫోర్ టూ సార్ రాసుకోవచ్చు కదా, అంటే రూట్ వన్ ఫార్టీ ఫోర్ ఇంటూ రూట్ టూ రాసుకోవచ్చు కదా, ట్వెల్వ్ కదా కాబట్టి ట్వెల్వ్ రూట్ టూ. ఓకే ఓకేనా, క్లియర్. నెక్స్ట్ ఏసీ అనుకున్నాం కదా, నెక్స్ట్ అదేవిధంగా బీడి కనుక్కుందాం. బీడి బీడి బి వాల్యూ వచ్చి మనకి మైనస్ వన్ కమా టూ, డి వాల్యూ వచ్చి ఫైవ్ కామ మైనస్ ఫోర్, ఫైవ్ కామ మైనస్ ఫోర్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఆఫ్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ వై టూ
మైనస్ వై వన్ హోల్ స్క్వేర్, వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ అయిపోతుంది నాకు ఫైవ్ ప్లస్ వన్, అంటే సిక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ సిక్స్ హోల్ స్క్వేర్, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ప్లస్ 36. ఇది అట్లా రాసుకోవచ్చు, 36 టూ సార్ రాసుకోవచ్చు కదా, అంటే అయిపోతుంది నాకు రూట్ ఆఫ్ 36 ఇంటూ టూ దట్ ఈస్ ఈక్వల్ టు సిక్స్ రూట్, దట్ ఈస్ ఈక్వల్ టు సిక్స్ రూట్ టూ. అంటే ఏసీ వాల్యూ వచ్చి బీడీ వాల్యూ వచ్చి సిక్స్ రూట్ టూ ఉంది, దేర్ ఫోర్ సైడ్స్ ఈక్వల్, సైడ్స్ ఈక్వల్ డయాగ్నల్స్ అన్ఈక్వల్, సైడ్స్ ఈక్వల్ డయాగ్నల్స్ అన్ఈక్వల్, సైడ్స్ ఈక్వల్ డయాగ్నల్స్ అన్ఈక్వల్. అప్పుడు ఏమవుతుంది మనకి ఫిగర్ వచ్చి రాంబస్, ఫిగర్ వచ్చి రాంబస్, ఫిగర్ వచ్చి రాంబస్. అయితే లాస్ట్లో ఫైండ్ ది ఏరియా ఆఫ్ రాంబస్ అన్నాడు, ఏరియా ఆఫ్ రాంబస్ గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇంపార్టెంట్ ఫార్ములా. ఏరియా ఆఫ్ రాంబస్ అంటే హాఫ్ డి వన్ డి టూ, హాఫ్ డయాగ్నల్ వన్ ఇంటూ డయాగ్నల్ టూ, అంటే హాఫ్ వన్ బై టూ ఇంటూ వన్. డి వన్ వచ్చి ఒక డయాగ్నల్, మనకేమొచ్చు ట్వెల్వ్ రూట్ టూ, ఇంకో డయాగ్నల్ సిక్స్ రూట్ టూ. ఓకే ఫస్ట్ చూడండి, టూ వన్ జార్ టూ సిక్స్ జార్కి వచ్చేది కదా, సిక్స్ ఇంటూ సిక్స్ 36, రూట్ టూ ఇంటూ రూట్ టూ రూట్ టూ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, 36 ఇంటూ టూ దట్ ఈస్ ఈక్వల్ టు 72 స్క్వేర్ యూనిట్స్, 72 స్క్వేర్ యూనిట్స్ ఇస్ ది ఏరియా ఆఫ్ రాంబస్, ఇస్ ది ఏరియా ఆఫ్ రాంబస్. ఓకే ఈ విధంగా కనుక్కోవాలి. ఓకే సో ఇప్పుడు మనం నైన్త్ క్వశ్చన్ చూసినట్టయితే, నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ ఇఫ్ ఎనీ బై ఆఫ్ ఫాలోయింగ్ పాయింట్స్ అండ్ గివ్ రీజన్స్ అన్నాడు. అంటే మనకి ఫోర్ పాయింట్స్ ఇస్తున్నాడు, ప్రతి క్వశ్చన్లో మనకి ఫోర్ పాయింట్స్ ఇచ్చి, అయితే ఆ క్వాడ్రిలేటరల్ అనేది ఏ టైప్, క్వాడ్రిలేటరల్ అంటే మనకి ఏ పాలిగన్ హ్యావింగ్ ఫోర్ సైడ్స్ ఏమంటామని క్వాడ్రిలేటరల్ అంటాం. అయితే మనం ఏం కనుక్కోవాలంటే అది నేమ్ కనుక్కోవాలి, స్క్వేరా రాంబస్సా రెక్టాంగిలా ప్యారలగ్రామా కనుక్కోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, మనకి ఇప్పుడు ఫోర్ పాయింట్ ఇచ్చారండి, ఏ పాయింట్ బి పాయింట్ సి పాయింట్ డి పాయింట్, ఏబి కనుక్కుంటాం బీసీ కనుక్కుంటాం సిడి కనుక్కుంటాం డిఏ కనుక్కుంటాం, ఫోర్ సైడ్స్ ఈక్వల్ అనుకోండి, ఫోర్ సైడ్స్ ఈక్వల్ అనుకోండి, మనకేం కావచ్చు స్క్వేర్ కావచ్చు రాంబస్ కావచ్చు. అప్పుడు డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అనుకుందాం, డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అనుకుంటే అదేమవుతుంది మనకి స్క్వేర్, అదేమవుతుంది మనకి స్క్వేర్. ఫోర్ సైడ్స్ ఈక్వల్ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయితే మనకి ఏమవుతుందంటే మనకి స్క్వేర్, డయాగ్నల్స్ అన్ ఈక్వల్ అయితే ఏమవుతుందంటే మనకి రాంబస్. అదే ఆల్ సైడ్స్ ఈక్వల్ కాకుండా ఆపోజిట్ సైడ్స్ మాత్రం ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి రెండు ఛాన్సెస్, అది రెక్టాంగిల్ అవ్వచ్చు పారలగ్రామ్ అవ్వచ్చు, డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకి రెక్టాంగిల్. అదే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయ్యి డయాగ్నల్స్ అన్ ఈక్వల్ అయితే ఏమవుతుంది మనకి రాంబస్, సారీ పారలగ్రామ్. ఓకే పారలగ్రామ్ ఇది ఇంపార్టెంట్ కండిషన్, నైన్త్ క్వశ్చన్ అంతా కూడా ఇలానే చేసుకోవాలి. ఫస్ట్ ఫోర్ సైడ్స్ కనుక్కుంటాం, ఫోర్ సైడ్స్ ఈక్వల్, ఈక్వల్ స్క్వేర్ కావచ్చు రాంబస్ కావచ్చు, డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అనుకోండి స్క్వేర్, డయాగ్నల్స్ అన్ ఈక్వల్ అయితే రాంబస్. అదేవిధంగా ఫోర్ సైడ్స్ ఈక్వల్ కాల ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ వచ్చాయి అప్పుడేమవుతుంది మనకి రెక్టాంగిల్ కావచ్చు ప్యారలగ్రామ్ కావచ్చు, డయాగ్నల్స్ ఈక్వల్ ఎందుకంటే రెక్టాంగిల్, డయాగ్నల్స్ అన్ ఈక్వల్ అయితే ప్యారలగ్రామ్. ఓకే ఇది నైన్త్ క్వశ్చన్, మీరు చేసుకోండి ఈజీ డిస్టెన్స్ కనుక్కోవాలంటే. ఇప్పుడు టెన్త్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ ఏం విషయం అంటే, క్వశ్చన్ చూడండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్, ఫైండ్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ విచ్ ఈస్ ఈక్వీ డిస్టెంట్ ఫ్రమ్ టూ కమా మైనస్ ఫైవ్ అండ్ మైనస్ టూ కమా నైన్. అంటే ఒక పాయింట్ ఉందంట, ఆ పాయింట్ వచ్చేసి దీనికి దీనికి సమాన దూరంలో ఉంటుందంట, దీనికి దీనికి సమాన దూరంలో ఉంటుంది. అంటే నేనున్నాను, నేను మధ్యలో ఒక ప్లేస్కి, ఇప్పుడు చెన్నైకి నేను తిరుపతికి సమాన దూరంలో ఉన్నాను, అంటే అక్కడి నుంచి 100 కిలోమీటర్ ఇక్కడ నుంచి కూడా 100 కిలోమీటర్లోనే ఉంటుందన్నమాట. ఆ పాయింట్ అయితే కనుక్కోమన్నాడు. ఇప్పుడు నేను క్వశ్చన్ రాశాను చూడండి ఏమంటే, అయితే చూడండి ఇక్కడ రాశాను చూడండి, వాడు ఏమంటున్నాడంటే మనకి రెండింటికి కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది చెప్తున్నాడు, ఆ పాయింట్ అనేది మనం కనుక్కోవాలి. ఓకే రైట్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ పాయింట్ మనకు తెలియదు, దీన్ని ఏమనుకుంటాం మామూలుగా తెలియకపోతే ఎక్స్ కమా వై అనుకుంటాం, కానీ పాయింట్ ఈజ్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ అని, పాయింట్ ఎక్కడ ఉందంట ఎక్స్ యాక్సిస్లో ఉందంట.
అప్పుడు ఏమవుతుంది మనకి వై కోఆర్డినేట్ ఉంటుందా ఉండదు జీరో ఎందుకు ఎక్స్ యాక్సిస్ లో ఉండే ప్రతి పాయింట్ ఇలా ఉంటుంది 1,0 2,0 అలానే కదా ఉంటుంది వై కోఆర్డినేట్ అసలు ఉండదు కాబట్టి ఈ పాయింట్ మనం ఏమనుకోవచ్చు నేను సమ్ ఎక్స్ కమా జీరో అనుకోవచ్చు కదా అవునా కదా ఇప్పుడు ఏ పాయింట్ ఏమి మనకి 2,-5 ఇప్పుడు ఏ పాయింట్ వచ్చి మనకి 2,-5 బి పాయింట్ వచ్చి -2,9 బి పాయింట్ వచ్చి -2,9 అయితే ఏఎక్స్ డిస్టెన్స్ బిఎక్స్ డిస్టెన్స్ రెండు మనము ఈక్వల్ అని పడిచ్చేసాడు అయితే ఎక్స్ వైలు కనుక్కోవాలి చూడండి ఇయర్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బిఎక్స్ గివెన్ ఎందుకు ఇచ్చేసాడు క్వశ్చన్లోనే ఈక్వి డిస్టెన్స్ ఇచ్చేసాడు అప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది నాకు ఇజ్ ఈక్వల్ టు బిఎక్స్ స్క్వేర్ స్క్వేరింగ్ చేసుకుంటే అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ కనుక్కోవాలి అంటే ఏమవుతుంది మనకి సింపుల్గా సో అప్పుడు ఏమవుతుంది మనకి డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములా కాబట్టి ఆల్రెడీ స్క్వేర్ చేసాం కాబట్టి మనం రూట్ వేయాల్సిన అవసరం లే అంటే సింపుల్గా x2 - x1² + y2 - y1² ఇజ్ ఈక్వల్ టు సేమ్ అదే బిఎక్స్ అంటే ఏమొస్తుంది నాకు -2 - x² + 9 - 0² అంటే x-2² + 0 + 5 ఏమవుతుంది నాకు 5 స్క్వేర్ అంతా 25 ఇజ్ ఈక్వల్ టు -2 + x అంటే రెండు మైనసే కదా మైనస్ బయట ఏమవుతుంది నాకు ప్లస్ అవుతుంది అంటే ఇదేమవుతుంది నాకు -x+2² అవుతుంది +9² ఎంత 81 అంటే ఏమొస్తుంది చూడండి ఇది x² - 4x + 4 ఓకే వన్ సెకండ్ x² - 4x + 4 + 25 = -² + వస్తుంది ఇదేమవుతుంది నాకు x² + 4x + 4 + x² క్యాన్సిల్ 4 క్యాన్సిల్ ఈ -4x అవతల పంపించేసి ఏమవుతుంది నాకు 25 = ఇక్కడ ఆల్రెడీ 4x + 4x + 81 అంటే 25 - 81 = 8x 81 ఎంత 81లో 20 తీసేయండి ఎంత 61 ఇంకో 5 తీసేస్తే 56 కాబట్టి -56 = 8x -56/8 = x x = -7 పాయింట్ ఏమవుతుంది మనకి అన్నోన్ పాయింట్ -7,0 ఇది మనకి రిక్వైర్డ్ పాయింట్ ఓకే